ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ ఎవరైతే 10th క్లాస్ గతంలో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే ఫెయిల్ అయ్యి ప్రస్తుతం సప్లిమెంటరీ విధానంలో ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారో అలాంటి విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చింది. ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఎగ్జామ్ ఫీజుని పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఎలాంటి పెనాల్టీ లేకుండా ఎగ్జామ్ ఫీజుని చెల్లించవచ్చు. అయితే సెప్టెంబర్ 30 వరకు పెనాల్టీతో ఫీజుని చెల్లించవలసి ఉంటుంది. అంటే విత్ పెనాల్టీ మనకు సెప్టెంబర్ 30 వరకు టైం ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫీజుని మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టలేము. మనం ఏ స్కూల్లో అయితే 10th క్లాస్ చదివామో ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో మనం ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి మనం గనక మనీ పే చేసినట్లయితే వాళ్ళు మన పేరు మీద ఫీజుని పే చేస్తారు. వాళ్ళకి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసే అంటే ఆన్లైన్లో పే చేసేటటువంటి అర్హత వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వగలరు. కాబట్టి మనం పే చేసినా అది మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో అంటే 2023లో ఏప్రిల్లో ఫెయిల్ అయినా కానీ లేక అంతకుముందు ఎప్పుడు ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు రాసుకునే అవకాశం ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వేరియేషన్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి ఇంత అని ఉంటుంది. మొత్తం సబ్జెక్ట్స్కి అయితే 125 నుంచి 150 రూపీస్ ఉంటుంది. పెనాల్టీ అంటే సెప్టెంబర్ 30 వరకు పెనాల్టీతో అయితే పెనాల్టీ అనేది 50 నుంచి 60 రూపీస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు చెప్తారు. కాబట్టి ఫెయిల్ అయినటువంటి విద్యార్థి మీరు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవ్వచ్చు లేక అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినా కూడా మీరు ఎగ్జామ్ ఫీజు అనేది కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కట్టకుండా రాబోయేటటువంటి మార్చిలో జరిగేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు ఎగ్జామ్ రాయలేరు. రెగ్యులర్ స్టూడెంట్స్తో మీరు ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ ఫీజుని పే చేసేయండి. ఇది ఎస్ఎస్సి విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.